కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో ఫెర్టిలైజర్స్ అండ్ సీడ్ దుకాణాలను డీఎస్పీ అగ్రికల్చర్ ఆఫీసర్ ఎల్లారెడ్డి తహసీల్దార్ మరియు సీఐ తనిఖీ చేశారు. నకిలీ విత్తనాలు గాని డేట్ అయిపోయినటువంటి విత్తనాలు, పర్మిషన్ లేకుండా అమ్ముతున్న విత్తనాలు, సర్టిఫైడ్ లేకుండా విత్తనాలు, లైసెన్స్ లేకుండా ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే కఠినమైన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. అవసరమైతే పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తామని తెలిపారు. ఈ సీడ్ షాప్ ఓనర్స్ ఎవరైనా నిబంధనలకు వ్యతిరేకంగా నకిలీ విత్తనాలు అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎవరైనా ఇలాంటి నకిలీ విత్తనాలు అమ్మితే పోలీస్ వారికి గాని, వ్యవసాయ అధికారులకు గాని, రెవెన్యూ అధికారులకు గాని రైతులు సమాచారం ఇవ్వాలని వారు సూచించారు. తర్వాత మనకు స్టాక్ కూడా అప్డేట్ చేయకపోవద్దు, దానికి మనము ఒకటి స్టాప్ సేల్ అనే నోటీస్ ఒకటి ఇవ్వడం జరిగింది. అది M00 ఫర్టిలైజర్స్లో. అంతేగాని ఇక్కడ కూడా నకిలీ విత్తనాలు అనేవి ఇప్పటివరకు అయితే లభించలేదు. కాబట్టి ఇక నుండి ఎక్కడైనా మనకు దొరికిన రైతులు కానీ, ఇంతకుముందు డీఎస్పీ సార్ చెప్పినట్టు ఒకవేళ రైతులు ఎక్కడన్నా విత్తనాలు వేసిన తర్వాత కూడా మొలకెత్తకపోతే వాటి విత్తనాల డీటెయిల్స్ ప్లస్ ఇంకోటి కంపల్సరీ బిల్లు తీసుకొని మీరు విత్తనాలు కొనుక్కోవాలని చెప్పి రైతులకు ముఖ్యంగా వివరించారు. ఎందుకంటే ఏదన్నా మనము ఇటువంటప్పుడు నకిలీ అని తేలింది, మొలకెత్తలేదని తేలినప్పుడు అది మాకు బిల్ అనేది మాకు ప్రూఫ్ ఉంటుంది. అది లేకుండా మేము కూడా ఏదైనా కేసు ఫార్వర్డ్ చేద్దామన్నా దానికి వీలు కాకుండా, కాబట్టి బిల్ అనేది కంపల్సరీ తీసుకొని మొలకెత్తనప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే మన పోలీస్ డిపార్ట్మెంట్ అసోసియేషన్ తర్వాత రెవెన్యూ అధికారి కానీ సంప్రదించవచ్చు అని తెలియజేస్తాం.